పిల్లల కి ఎక్కువగా నచ్చేవి ఆకర్షించేవి బొమ్మలే ఎన్ని కొన్నా ఇంకా కావాలంటూనే ఉంటారు అయితే బొమ్మలు కేవలం ఆడుకోవడానికి కాదు మైండ్ పవర్ పెంచడానికి కూడా అంటున్నారు ఓ లైబ్రేరియన్ ఇంతకీ సైలెంట్ గా ఉండే లైబ్రేరియన్ కి అలరి అలరి చేసే పిల్లలకు లింక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా నేను చెబుతుంది టాయ్ లైబ్రరీ అక్కడి లైబ్రేరియన్ గురించి ఇదిగో పిల్లలంతా సరదాగా ఆడుతూ పాడుతూ గంతులేస్తున్నది ఓ లైబ్రరీలో నిజమే రంగురంగుల బొమ్మలు ఫన్ గేమ్స్ కంప్యూటర్ ఆటలు బుక్స్ ఇవన్నీ టాయ్ లైబ్రరీలోనివి ఇక్కడ పిల్లలు ఆడుకోవచ్చు గంతులేయవచ్చు చదువుకోవచ్చు ముచ్చట పడితే బొమ్మల్ని ఇంటికి తీసుకెళ్లొచ్చు కూడా బిజీ లైఫ్ లో పిల్లల బొమ్మల కోసం టైం స్పెండ్ చేయడమే కాదు వాటిని కొనడం జాగృత చేయడం అన్ని కష్టమే ఇంతా చేస్తే ఇళ్ళల్లో అంత స్పేస్ ఉండడం కూడా డౌటే ఈ ఆలోచనలే తన టాయ్ లైబ్రరీ కాన్సెప్ట్ కి శ్రీకారం చుట్టా అంటున్నారు ప్రసాద్ బొమ్మలు ఆడుకోవడానికే కాదు మైండ్ పవర్ ని ఆలోచన శక్తిని క్రియేటివిటీని పెంచేవి అంటున్న ప్రసాద్ ఓ చెక్క బొమ్మల లైబ్రరీ ప్రారంభించాడు అంటే ఇక్కడ పిల్లోడు గేమ్ ఆడుకుంటున్నాడు అట్ ది సేమ్ టైం బ్రెయిన్ కి చాలా యాక్టివిటీ జరుగుతుంది ఈ బ్రెయిన్ కి యాక్టివిటీ జరిగే ప్రాసెస్ లో వాళ్ళ థింకింగ్ క్యాపబిలిటీస్ థాట్ ప్రాసెస్ బాగా డెవలప్ అవుద్ది అనేది ఈ టాయ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎన్ని బొమ్మలు కొన్నా మళ్ళీ కొత్తవి కావాలనే పిల్లలున్న ఇళ్లలో వారానికోసారి బొమ్మల్ని అద్దెకి తీసుకొచ్చుకోవడం బాగుందంటున్నారు తల్లిదండ్రులు చేతులకే కాదు బుర్రకి పని చెప్పే ఈ చెక్క బొమ్మలు పిల్లల్ని కాదు పెద్దల్ని ఆకర్షిస్తున్నాయి రోజు ఒక టాయ్ కొన్నా సరే ఈ జస్ట్ 1 అవర్ లో బ్రేక్ చేసేసేది సో మనకు ఒక రకంగా చెప్పాలంటే అమౌంట్ కూడా చాలా ఖర్చు అవుతుంది అండ్ ఆ సేమ్ టైం అదంతా మనం ఇంట్లోని మేనేజ్ చేయడం కూడా చాలా కష్టం అండ్ ఇక్కడ ప్రైజెస్ కూడా చాలా తక్కువ అండ్ 100 రూపీస్ కన్నా తక్కువ అమౌంట్లో వీ కెన్ టేక్ ద టాయ్స్ ఇంటికి కూడా తీసుకువెళ్ళి ఆడుకునే ఫెసిలిటీ ఉంది అండ్ ఇక్కడ కూడా ఆడుకోవచ్చు సో ఇక్కడికి వచ్చి వదిలేస్తే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు బేసికల్గా చెప్పాలంటే చెంగా చెంగా కొంచెం పిల్లలకి హ్యాండ్ నాయ్ కోఆర్డినేషన్ బాగా కుదురుతుంది అండ్ దే ఆర్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఆల్సో ఫర్ కిడ్స్ ఎందుకంటే దే విల్ టేక్ టైమ్ టు యాక్చువల్లీ చేయడానికి మామూలుగా ప్లాస్టిక్ టాయ్స్ ఆడతారు ఇరకొట్టేస్తే పరేస్తారు అలా కాకుండా దీస్ ఆర్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అన్నమాట అంతేకాదు సీడీలు పుస్తకాలు కంప్యూటర్ గేమ్స్ ని కూడా ఈ టాయ్ లైబ్రరీ అద్దెకిస్తోంది ఇవన్నీ విషరసాయనాలు లేని కాలుష్యరహిత పదార్థాలతో తయారు చేసిన బొమ్మలు కావడంతో పిల్లల ఆరోగ్యం విషయంలో కూడా టెన్షనే లేదంటున్నారు పేరెంట్స్ హ్యాపీడేస్ తర్వాత శేఖర్